రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం రోజున ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. అయితే మండలంలోని 23 గ్రామాల సర్పంచులకు కేవలం 5 సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. హాజరైన వారిలో కొద్దిమంది గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యపై సంబంధిత ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు పలు శాఖలకు చెందిన అధికారులు వారి ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. త్వరలో పంట మార్పిడి వ్యవసాయ విధానంలో భాగంగా రైతులకు ఉచితంగా నువ్వులు పంపిణీ చేయనున్నట్లు ఎంపీపీ పేర్కొన్నారు. కాగా బోయినపల్లి ఎంపీటీసీ సంబబుచ్చమ్మ మాట్లాడుతూ, గతంలో తాను సర్పంచ్గా పనిచేసినప్పటికీ బావులను లీజుకు తీసుకుని సరఫరా చేసిన బిల్లులు ఇంతవరకు రాలేదని, 2 గడిచినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమస్యపై కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఆగ్ను తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మల్కాపూర్ అనుబంధ గ్రామమైన చిన్న మల్కాపూర్ గ్రామానికి ఇప్పటి వరకు నీటి సరఫరా కావడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ కొంకటి నాగయ్య, ఎంపీటీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఈ రోజు వరకు స్టార్ట్ అయింది, ఈ రోజు కంప్లీట్ అయింది, ఈ రోజు వచ్చి మీ బాధ్యత. ఈ గ్రామంలో